Oh.
Thank you, Jesus. నా హృదయపూర్వక వందనాలండి. సంఘబిడ్డల అయిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు నామమే ధ్యానమురా ఓ సోదరి, యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు నామమే ధ్యానమురా ఓ సోదరి. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు నామమే ధ్యానమురా ఓ సోదరి. మనుషులు మారలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా, మనుషులు మారలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా. మతములతో మతిపోయే నీకు యేసే శరణమురా, ఆ యేసే శరణమురా. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు నామమే జీవమురా ఓ సోదరి. గణచిన కాలమెంత నీవెంత గణించినా విడువక తప్పదురా, గణచిన కాలమెంత నీవెంత గణించినా విడువక తప్పదురా. కలనైనా నిన్ను విడువను ఏదుడే సేవకుడురా, ఆ యేసే ఒక్కడురా. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు నామమే ధ్యానమురా ఓ సోదరి. ఆత్మశుద్ధి లేని ఆచారాలెన్నున్నా ఆ స్వర్గం చేర్చదురా, ఆత్మశుద్ధి లేని ఆచారాలెన్నున్నా ఆ స్వర్గం చేర్చదురా. పరిశుద్ధునిగా మారాలంటే యేసే మార్గమురా, ఆ యేసే మార్గమురా. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు నామమే జీవమురా ఓ సోదరి. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు నామమే జీవమురా ఓ సోదరి. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. యేసే మార్గం, మార్గం యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీవుగాక వేరెవ్వరు నాకు లేరయా, ఆధారం నీవేనయా, నా ఆశ్రయం నీవేనయా. ఈ పాట పాడుకొని ప్రభువును గణపరుద్దాం. ఆశ్రయము నీవే యేసు, జీవన పోరాటంలో ఆధారం నీవే యేసు. ఈ జీవిత యాత్రలో ఆశ్రయము నీవే యేసు, జీవన పోరాటంలో ఆధారం నీవే యేసు. నీవు గాక వేరే గతి నాకు ఇళ్ళలో లేదయా, నీవు గాక వేరెవ్వరు నాకు ఇళ్ళలో లేరయా, నీవు గాక వేరే గతి నాకు ఇళ్ళలో లేదయా, నీవు గాక వేరెవ్వరు నాకు ఇళ్ళలో లేరయా, ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయము నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. యేసయ్యా ఆశ్రయము నీవేనయ్యా. కష్టాల కొలిమి, కన్నీటి సాగరం, తోడెవ్వరు లేని ఒంటరి పైనం, నీవు గాక వేరే గతి నాకు లేదయా, నా ఆధారం నీవే. కష్టాల కొలిమి, కన్నీటి సాగరం, తోడెవ్వరు లేని ఒంటరి పయనం, కష్టాల కొలిమి, కన్నీటి సాగరం, తోడెవ్వరు లేని ఒంటరి పయనం. నీవు గాక వేరే గతి నాకు ఇళ్ళలో లేదయ్యా, నీవు గాక వేరెవ్వరు నాకు ఇళ్ళలో లేరయ్యా, నీవు గాక వేరే గతి నాకు ఇళ్ళలో లేదయ్యా, నీవు గాక వేరెవ్వరు నాకు ఇళ్ళలో లేరయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆశ్రయము నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. యేసయ్యా ఆశ్రయము నీవేనయ్యా. జీవిత యాత్రలో ఆశ్రయము నీవే యేసు, జీవన పోరాటంలో ఆధారం నీవే యేసు. వ్యసనాల ఊపి శోధనల సుడిగుండం, గెలుపే లేని ఓటమి పయనం, నీవు గాక వేరెవ్వరు నాకు లేరయా, నా ఆధారం నీవే. వ్యసనాల భూమి శోధనల సుడిగుండం, గెలుపే లేని
கூட்டமி பயணம் வெசனால பூதி சோதனல சுடிகுண்டம் கெலுப்பேலேனி கூட்டமி பயணம் నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేదయా నీవు గక వేరెవరు నాకు ఇళ్ళలో లేరయా నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేదయా నీవు గక వేరెవరు నాకు ఇళ్ళలో లేరయా ఆధారం నీవేనయ్యా నా ఆశ్రయము నీవేనయ్యా నా ఆధారం నీవేనయ్యా యేసయ్యా ఆశ్రయము నీవేనయ్యా జీవిత యాత్రలో ఆశ్రయము నీవే యేసు జీవన పోరాటంలో ఆధారం నీవే యేసు అపవాది తంత్రం నిందల వలయం వెలుగే లేని చీకటి పయనం నీవు గాక వేరే గతి నాకు లేదయా నీవే నా ఆధారం నీవే నా ఆశ్రయం అపవాది తంత్రం నిందల వలయం వెలుగేలేని చీకటి పయనం అపవాది తంత్రం నిందల వలయం వెలుగేలేని చీకటి పయనం నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేదయ్యా నీవు గక వేరెవరు నాకు ఇళ్ళలో లేరయ్యా నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేదయ్యా నీవు గక వేరెవరు నాకు ఇళ్ళలో లేరయ్యా ఆధారం నీవేనయ్యా ఆశ్రయము నీవేనయ్యా నా ఆధారం నీవేనయ్యా యేసయ్యా ఆశ్రయము నీవేనయ్యా జీవిత యాత్రలో ఆశ్రయము నీవే యేసు జీవన పోరాటంలో ఆధారం నీవే యేసు ఈ జీవిత యాత్రలో ఆశ్రయము నీవే యేసు ఈ జీవన పోరాటంలో ఆధారం నీవే యేసు నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేదయ్యా నీవు గక వేరెవరు నాకు ఇళ్ళలో లేరయ్యా నీవు గక వేరే గతి నాకు ఇళ్ళలో లేదయ్యా నీవు గక వేరెవరు నాకు ఇళ్ళలో లేరయ్యా ఆధారం నీవేనయ్యా ఆశ్రయము నీవేనయ్యా నా ఆధారం నీవేనయ్యా యేసయ్యా ఆశ్రయము నీవేనయ్యా చప్పట్లు కొట్టి మనందరం ప్రభుని గణపరుదాం హల్లెలూయా హల్లెలూయా మరి చిన్న పల్లవి పాడుకొని ముందున్న మరి కార్యక్రమం మనం వెళ్దాం స్తోత్రం పాట పాడుతుండగా లింక్ను అందరూ షేర్ చేయండి పల్ల విచరణం పాడుకోండి ముందున్న వాక్యలోకి మనం వెళ్దాం దేవునికి స్తోత్రం ప్రభు నామానికి మహిమ ఆమేన్
దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాక్షుమయ జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాక్షుమయ జీవితాంతము స్తోత్రం ప్రభు నామానికే మహిమ అందరము కలిసి చప్పట్లు కొడుతూ యేసే నామాన్ని మనం గొప్ప చేద్దాం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం ఆమేన్ కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగణను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగణను చూడగా ఓ దాక్కువైరా చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఓ దార్పువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పాడనయ్యా నీవేన మార్గము నీవేన గమ్యము నీవేనా సర్వము నీవేనా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడిన దేవా స్తోత్ర అందరూ చప్పట్లు కొడుతూ నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము హల్లెలూయా హల్లెలూయా దేవుని వాక్యంలోనికి మనం త్వర త్వరగా మనం ముందులో ముందడుగు వేద్దాం పరిశుద్ధ లేఖనముల నుండి మరొకసారి మరి లేఖనాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ లేఖనముల నుండి సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనములో అక్కడ 2వ లైన్ మీ కొరకు మరొకసారి నేను చదువు వినిపిస్తున్నాను యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అదే అధ్యాయం 19వ వచనములో ఆఖరి లైన్ యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను ఫస్ట్ పాయింట్ దీంట్లో నుండి యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను సెకండ్ పాయింట్ యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను యెహోవా ఆమెకు అంటే ఆ విషయంలో చేసింది ప్రభువే ఈ విషయంలో చేసింది ప్రభువే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అంటే గర్భఫలం లేకుండా చేసింది ప్రభువేనంట మరలా గర్భఫలం ఇచ్చింది కూడా ఆయనేనంట అంటే మన జీవితంలో ఒక్కొక్కసారి మరి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఒక్కొక్కసారి పెట్టేది ఆయనే గాయము చేయవాడును నేనే గాయమును మానుపువాడును నేనే అంటే కష్టము పంపించేది ఆయనే ఆ కష్టము నుండి బయట పెట్టేది కూడా ఆయనే యోవేలు గ్రంథంలో అక్కడ
మరి పసర పురుగులను చీడ పురుగులను ఇలా మరి అలా రాస్తూ రాస్తూ రెండో అధ్యాయంకి వచ్చేటప్పుడు అక్కడ అంటాడు ఈయన మహా సైన్యము నేను పంపిన మెడతలను నేను పంపిన పసరి పురుగులను నేను పంపిన ఈ మహా సైన్యము తినివేసిన పంట అంటే పంపించింది ఆయనే మరలా ఏమని వాగ్దానం ఇస్తున్నాడు తెలుసా నేను పంపించిన ఆ సైన్యము మిమ్మల్ని పాడు చేసింది మరలా నిన్నేదైతే ఆ సైన్యం పాడు చేసిందో మరలా అది మరలా నీకు ఇవ్వబోతున్నా అని ప్రభువే సెలవిచ్చాడు యోబేలు గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం రెండవ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా కష్టము పంపించేది ఆయనే కష్టము నుండి బయట పెట్టేది ఆయనే రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారు ఆయనకు ఒక ముల్లు పెట్టాడంట అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నేను నీ శరీరంలో ఒక ముల్లు ఉంచాను అనేకమైన సార్లు ఆ ముల్లు తన్ని బాధ పెట్టినప్పుడు ఏంటయ్యా నేను చేయేసి ప్రార్థన చేస్తే అనేక మంది బాగుపడుతున్నారు అనేకమైన దయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయి అనేకమంది చచ్చిపోయిన తిరిగి లెగుస్తున్నారు నాలో ఏంటయ్యా ముళ్ళు పెట్టావంటే బలహీన సమయంలో నిన్ను బలపరిచిద్దయ్యా అంటే ముళ్ళు పెట్టింది ఆయనే ఆయన ఏమంటాడు తెలుసా నా కృప నీకు చాలు బలహీన సమయంలో నిన్ను బలపరిచేదే ఆ కృప అంటే అపోస్తలుడైన పౌలుకి ముళ్ళు పెట్టింది ఆయనే ఆ ముళ్ళు పెట్టిన తర్వాత కృపనిచ్చింది ఆయనే ప్రిమని దేవుని బిడ్డలారా ఇలా మనం చూస్తే ఒకటి కాదు రెండు కాదు ఒకసారి కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక గుడ్డివాడిని ఏసే దగ్గర తీసుకొచ్చి అడుగుతున్నారు అయ్యా వీడు పుట్టుకు నుండి గుడ్డివాడు కదా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి మరి వీడు చిన్నప్పటి నుండి చేసిన వీడు చేసిన పాపమా లేదా వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపమా వీళ్ళు పూర్వీకులు చేసిన పాపమా ఎవరు చేసిన పాపం వల్ల వీడు గుడ్డోడుగా పుట్టాడు అని అడిగితే ప్రభు ఏమన్నాడు తెలుసా వీడు గుడ్డోడుగా పుట్టడానికి వీడు పూర్వీకులో వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపము కాదు కానీ వీడి ద్వారా మనుష్య కుమారుడు మహిమ పొందబోతున్నాడు అందుకే వీడిని గుడ్డోడుగా పుట్టించాడు అంటే ఒక్కొక్కసారి మనకు వచ్చిన ఇబ్బందులు కష్టాలను బట్టి ఒక్కొక్కరు అనుకుని ఎందుకు ఈ కష్టం వచ్చింది అనుకుంటారు అనుకుంటారు చాలామంది ఎందుకో తెలుసా ప్రభువే కష్టాన్ని పంపిస్తాడు దేవుడే గాయపరుస్తాడు మళ్ళా దేవుడే బలపరుస్తాడు అయం విత్యో నేను నీతో ఉంటా నీవు నా సొత్తు నువ్వు అగ్ని మధ్య నడిచినా అవి నిన్ను ముంచలేవు అవి నిన్ను కాల్చలేవు నువ్వు జలముల మధ్య వెళ్ళినా అవి నిన్ను ముంచలేవు అంటే జలాలలో నడిపించే వెళతాం ఒక్కొక్కసారి అగ్ని మధ్య అగ్ని లాంటి సమస్యలు మనకు వస్తాయి అయినా సరే దాని నుండి బయట పెట్టేవాడు దాని నుండి విడిపించేవాడు ఆయనే కదా అంటే ఇవన్నీ మనం పంపించేది ఆయనేనండి సంతులేని దానిని ఇల్లాలుగా చేయువాడు కూడా ఆయనే ఈరోజు ఈ ప్రపంచం మీదకి పంపించింది కరోనా వైరస్ ఆయనే పంపించాడు ఆయనే బాగు చేయబోతున్నాడు పంపించింది ఆయనే మళ్ళా బాగు చేయవలసింది కూడా ఆయనే ఎవరైతే తయారు చేశారో తయారు చేసిన వాడే రిపేర్ చేయగలడు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రపంచాన్ని మరి పేరు ఈ ప్రపంచంలో ఒక పేరు చెప్తుంటేనే వణికిపోతున్నారు కదా కరోనా వైరస్ COVID-19 అది పంపించింది ఆయనే మరల దాని నుండి బయట పెట్టాల్సింది కూడా ఆయనే ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రైన దేవుని నామ మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనట్లు ఆ ముళ్ళు పెట్టాడు దేవుడు కష్టాన్ని పంపించాడు దేవుడు ప్రతి ఒక్కరూ ప్రస్తుత పాకిస్తాన్లో కానీ అనేకమైన అన్య దేశాలు మోకాళ్ళేసి ఏసయ్యే దిక్కు అంటున్నారండి అనేకమైన వారు మోకాళ్ళేసి అయ్యా దీని నుండి బయటపెట్టగలిగిన వాడవు నీవే అంటూ అనేక మంది మోకాళ్ళేసి ఆయన్ని గణపరుస్తున్నారు అంటే దీని నుండి ఈ కరోనా వైరస్ నుండి బయట పెట్టగలిగిన వాడు నా ఏసయ్య ఒక్కడే నా ఏసయ్య ఒక్కడే ఆయన అంటున్నాడు గాయము చేయవాడును నేనే గాయమును మాన్పువాడును కూడా నేనే ఈరోజు మన సబ్జెక్టులోని వస్తే హన్నా జీవితంలో తన లైఫ్ యెహోవా ఆమెను ఆమెకు సంతు లేకుండా చేసిన దేవుడు ఆయనేనంట మరలా యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నవాడు కూడా ఆయనేనంట నిజంగా చదివినప్పుడు చాలా మరి ప్రభు ఎందుకు ఇలా జరిగింది మరి ఆమె జీవితంలో ఎందుకు తన లైఫ్ ఇలాగ అయిపోయింది ఏమంటే తన లైఫ్లో జరిగింది ఏంటో తెలుసా మ్యారేజ్ అయింది చక్కగా తన భర్త చాలా మంచివాడు ఎల్కానా తన భర్త పేరు ఎల్కానా మంచిగా తన ఫ్యామిలీ వెళ్ళిపోతుంది సంవత్సరం అయింది 2 సంవత్సరాలు అయింది సర్లే
పిల్లలు పుడతారులే అనుకున్నారు, ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టట్లేదు. అలాంటి పరిస్థితిలో మరి వారి తల్లిదండ్రుల ప్రోత్సాహమో లేదా మరి ఎవరు ప్రోత్సాహం వల్ల మరి ఏమైందో తెలియదు, కానీ ఈ ఎల్కానా పెనిన్నా అనే ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పెనిన్నా మరి ఈ ఎల్కానా పెనిన్నాని వివాహం చేసుకున్నాడు, ఈమెకు పిల్లలు కలగట్లేదని, హన్నాకి పిల్లలు కలగట్లేదని. ఇప్పుడు ఈ పెనిన్నా వివాహమైన తర్వాత నుండి పిల్లలు కలగటం మరి పిల్లలు పుట్టడం ప్రారంభమయ్యారు. రెండో భార్యకి ఎప్పుడైతే పిల్లలు పుట్టడం ప్రారంభమైందో ఇప్పుడు హన్నా పరిస్థితి ఏమైపోయిందో తెలుసా, ఇద్దరికి వైరం. ఇప్పుడు రెండవ భార్య ఈమెని ఇసికిచ్చేస్తుంది, రెండో భార్య ఈమెని భయంకరంగా టార్చర్ పెట్టేస్తుంది. ఇంటి పనంతా పుట్టిన పిల్లలు, ఆ పిల్లల చాకరీ అంతా ఈమె చేయిస్తుంది, ఈమె ద్వారా చేయిస్తున్నాడు. ఈమె తట్టుకోలేకపోతుందండి, తట్టుకోలేకపోతుంది ఈ హన్నా. ఇంత టార్చర్, ఇంత శ్రమ, ఇంత కష్టం పంపించింది ఎవరో తెలుసా, ఆయనే. యెహోవా ఆమెకు సంతో లేకుండా చేశాడు. ఈ కష్టం పంపించిన వాడు ఆయనే, మరలా ఈ కష్టం నుండి బయట పెట్టిన వాడు కూడా ఆయనే. ఎందుకు ఇలా జరిగింది ఒకసారి అధ్యయనం చేస్తే అసలు ఆమె లైఫ్ ఎందుకు ఇలా జరిగింది. ఆమె ఒక్కొక్కసారి అనుకోవచ్చు, నాకే ఎందుకు ఇలా జరిగింది, మరి నా భర్త పెనిన్న వివాహం చేసుకున్న తర్వాత నుండి వర్షపెట్టి పిల్లలు కలుగుతున్నారు కదా, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది. తను ఒక్కొక్కసారి బాధపడుతూ కుమిలిపోతూ ఎన్నో ఎన్నో నిందలు పడుతూ ఎన్నో అవమానాలు పరుస్తూ అందరి చేత నిందలు పడిన ఈ హన్న ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందండి. ఎందుకో తెలుసా, ఆమెని కరెక్ట్ చేయటానికే. దేవుడు మరి ఆమె హన్నాలో ఎందుకో తెలుసా, ఆమెకి పిల్లలు లేకుండా చేసింది, హన్నాలో కొన్ని మార్పులు రావటానికే ఆమెకి సంతు లేకుండా దేవుడు చేశాడు. ఆమె జీవితంలో మరి యెహోవా ఆమెకు సంతు లేకుండా ఎందుకు చేశాడంటే తన లైఫ్ కొంత కరెక్షన్ దేవుడు చేయటానికే. ఆమెను దేవుడు మరి కొన్ని మార్పులు, ఆమె జీవితంలో కొన్ని మార్పులు చేయటానికే, కొన్ని కరెక్షన్స్, దేవునికి ఇష్టం లేని కొన్ని కరెక్షన్స్ చేయటానికే దేవుడు ఆమెకు సంతు లేకుండా చేశాడు. ప్రస్తుతం ఈ COVID-19 ఎందుకో ఇన్ని నెలలు ఇన్ని రోజులు ఏంటి లాక్డౌన్స్, ఇంట్లోనే కూర్చోవటం, వ్యాపారాలు సరిలేక, ఉద్యోగాలు లేక, రాబడి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అనేకమైన ఊర్లో ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారండి, అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక, రాబడి లేక, కుటుంబాన్ని పోషించలేక అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ కరోనా వైరస్. కాబట్టి ఎందుకు దేవుడు పంపించాడండి మా మీదకి, ఎందుకు ప్రపంచం మీదకి కరోనా వైరస్ పంపించాడు. మనుషులలో కొన్ని మార్పులు చేయటానికే దేవుడు ఈ కరోనా వైరస్ పంపించాడు మన మీదకి. దేవుడు ఆమెను సంతు లేకుండా చేశాడంట, దేవుడే చేశాడంట ఆమెకి సంతు లేకుండా. ఎందుకో తెలుసా, హన్నాలో దేవుడు కొన్ని మార్పులు చేశాడు. హన్నాలో దేవుడు తనకి ఇష్టమైన రూపులు మలిచే వరకు కొన్ని మాడిఫికేషన్స్, కొన్ని మార్పులు హన్నాలో దేవుడు చేశాడు. ఈరోజు మనలో కూడా, మన కుటుంబాల్లో కూడా కొన్ని మార్పులు జరగాలి, మన జీవితాల్లో కూడా కొన్ని మార్పులు జరగాలి. ఇప్పుడు అంటున్నారు ఈ కరోనా వైరస్ వల్ల కాలుష్యం లేదండి, ఎంత బాగుందో. ఇదివరకు పాశ్చాత్య దేశాల్లో ఉండేది, ఎవడైనా రోడ్డు మీద ఉమ్మేశాడో తీసుకెళ్లి జైల్లో వేసేసేవాడు. కానీ మన ఇండియాలో అది ఉండేది కాదు, కానీ ఇప్పుడు అది అమలు పరిచారు. ఎవడైనా రోడ్డు మీద ఉమ్మేశాడో తీసుకెళ్లి జైల్లో వేసిండ్రా, మన ప్రధానమంత్రి గారు అది అమలు పరిచారు. అంటే కొన్ని కొన్ని మరి కొన్ని మార్పులు చేస్తున్న ఈ కరోనా వైరస్ వల్ల కొన్ని మరి కొన్ని చూసి ఇప్పుడు మనం మరి ఈ న్యూస్లో కానీ వాటిలో కానీ మరి కొన్ని మాడిఫికేషన్స్ చేస్తున్నారు. ఈరోజు ప్రపంచానికైనా మాడిఫికేషన్స్, ప్రపంచానికైనా మార్పులు, మన ఆధ్యాత్మికమైన జీవితానికి కొన్ని మార్పులు జరగాలి. అందుకే ఈ లాక్డౌన్లో పెట్టి ఈ వాక్యం దేవుడు మీ మరి ఈ వాక్యం ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ కరోనా వైరస్ మా మీదకి వచ్చింది, ఎందుకు ఇన్ని రోజులు లాక్డౌన్ ఇంట్లోనే మేము కూర్చోగలిగాం, ఎందుకో తెలుసా, కొన్ని మార్పులు దేవుడు చేయబోతున్నాడు మీతో, కొన్ని మార్పులు చేయబోతున్నాడు దేవుడు. ఏంటి ఆ మార్పులు, హన్నాలో జరిగిన ఆ మార్పులు ఏంటో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడటానికి దేవుని చేత ప్రేరేపితున్నాయి, నిలబడి ఉన్నానండి. ఏమండి ఈ వైర్యగు పెనిన్న, మరి ఈ వైర్యగు పెనిన్న అసలు ఈమెలో ఉన్న కొన్ని
మరి విషయాలు నేను మీతో చెప్తున్నానండి. అసలు ఈ వైరాగు పెనిన్న ఆమెలో ఉన్న కొన్ని విషయాలు మరి ఐదవ వచనంలో మనం చూస్తే, మరి ఆరవ వచనంలో మనం చూస్తే, యెహోవా ఆమెను సంతో లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరాగు పెనిన్న. ఇప్పుడు పెనిన్నలో ఉన్న మొదటి మైనస్ ఏంటో తెలుసా? ఆమె విసికించే బుద్ధి కలిగినది. ఆమెకు కోపము పుట్టించేది అంటే ఇసికించే పద్ధతి ఆమెలో ఉంది. ఎవరిలో అంటే పెనిన్నలో. వర్షపెట్టి పిల్లలు కలుగుతున్నారు కానీ ఆమెలో ఉన్న మైనస్ ఏంటో తెలుసా? విసికిచ్చేస్తుంది మనుషుల్ని. విసికిచ్చేస్తుంది ఎవరిని? ఈ హన్నాని. హన్నాని తాగి ఇసికిచ్చేస్తుంది. ఇంకొకటి ఆమెలో ఉన్న ఇంకొక క్వాలిఫికేషన్, కోపము పుట్టిస్తుంది. అంటే వెట్టి చాకరి, కోపం, పగ. అంత మాత్రమే కాగా ఇంకా విసికిచ్చే ఈ స్వభావం ఈ పెనిన్నలో ఉంది. ఎందుకో తెలుసా? ఆమెకి వర్షపెట్టి పిల్లలు కలుగుతున్నారని ఆమెలో ఈ మైనస్. ఏమండి, ఈ అన్న కూడా వర్షపెట్టి పిల్లలు కలిగితే ఈమెలో కూడా ఉండేయేమో ఈ క్వాలిఫికేషన్స్. అందుకే దేవుడు ఆమెకి సంతు లేకుండా చేశాడు. కొన్ని మార్పులు దేవుడు చేస్తున్నాడు. మొదటి మాట, మరి హన్నాలో దేవుడు చేసిన మొదటి మార్పును ఈరోజు నేను మీతో మాట్లాడటానికి దేవుడి చేత ప్రేరేపిస్తున్నాను. నేను నిలబడి ఉన్నాను, చూద్దాం. అదే మొదటి సమూయేల గ్రంథం మొదటి అధ్యాయము, సమూయేల మొదటి గ్రంథం మొదటి అధ్యాయములో ఆమె, మరి ఆమెను గురించి మనం చదువుకుంటే, మరి మొదటి అధ్యాయములో 9వ వచనం మనం చూస్తున్నాం. ఈ మాట 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హన్నాలో దేవుడు చేసిన మొదటి మార్పు ఏంటో తెలుసా? ఇదివరకు అంత ప్రార్థన పరులేం కాదు. సంవత్సరానికి ఏదో ఒకసారి వచ్చేది. ఏటేటా అనే మాట మనం చూస్తాం మొదటి అధ్యాయం మొదటి వచనం కానుండి. మీరు చదువుకోండి అక్కడ ఏటేటా ఏదో నామకార్థంగా. ఇప్పటికీ చాలామంది అంటారు వీళ్ళండి క్రిస్మస్కి మాత్రమే వస్తారండి వీళ్ళు పండగ క్రైస్తవులండి వీళ్ళు. అంటే వీళ్ళు పండగలోనే కనిపిస్తారు వీళ్ళు, ఇంకో రోజు కనిపెట్టరు వీళ్ళు. వీళ్ళు పండగ క్రైస్తవులు అంటే ఏదో ఆచారంగా, ఏదో పద్ధతులు ఏదో పాటించాలి కదా అనే క్రైస్తవులుగా ఉన్న ఆమె జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో తెలుసా? ఎలా తన మార్పు చేశాడో తెలుసా? ఒక ప్రార్థన పరురాలుగా దేవుడు చేశాడు. ఈరోజు లైవ్ వీక్షిస్తున్న మీతో మాట్లాడుతున్నాడు. ఏదో ఒక నామకార్థ క్రైస్తవంగా మనం మీరు ఉన్నారేమో, ఏదో ఒక నామకార్థంగా ఏదో మందిరానికి వెళ్తున్నాం, ఏదో పండగలో ఏదో ఆచరిస్తున్నాం, ఏదో చేస్తున్నాం. ఎందుకో తెలుసా దేవుడు ఈ లాక్డౌన్లో పెట్టాడు? ఎందుకో తెలుసా దేవుడు ఈ కరోనా వైరస్ నీ మీదకు పంపించాడు? నిన్ను ఒక ప్రార్థన పరురాలుగా మార్చటానికే, నీలో ఆ మార్పుని చేయటానికే దేవుడు నీ మీదకి ఇలాంటి లాక్డౌన్ కానీ కరోనా వైరస్ కానీ దేవుడు పంపించాడు. ఎందుకు దేవుడు హన్నాకి సంతు లేకుండా చేశాడు? మొదటి మాట, ఏదో పండగ క్రైస్తవురాలుగా పాటిస్తున్న ఆమెను, ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆమె ఇప్పుడు ఒక ప్రార్థన పరురాలుగా దేవుడు మార్చాడు. ఆమెని ప్రార్థన పరురాలుగా దేవుడు మార్చాడు. ఆమెని ఈరోజు వీక్షిస్తున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక ప్రార్థన పరురాలుగా మారిపోవాలి, నువ్వు ఒక ప్రార్థన పరుడుగా మారిపోవాలి. ఈ లాక్డౌన్ వల్ల నీ కుటుంబంలో నువ్వు ఒక ప్రార్థన పరుడు అవ్వాలి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే తప్పకుండా జవాబు పొందాలి. ఇలాంటి ప్రార్థన పరుడుగా దేవుడు నిన్ను మార్చునుగాక, ఇలాంటి ప్రార్థన పరురాలుగా దేవుడు నిన్ను మార్చునుగాక. హన్నాని దేవుడు పండగ క్రైస్తవురాలుగా ఆచరిస్తున్న ఈ హన్నాని దేవుడు ఎలా మార్చాడో తెలుసా? ఎలాంటి మరి మార్పును దేవుడు ఆమెలో పుట్టించాడో తెలుసా? ఈమె ఒక ప్రార్థన పరురాలుగా, అది కూడా ఎలాంటి ప్రార్థన? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, అంటే తనకున్న వేదనంతా క్రుమ్మరించేస్తుందండి దైవ సన్నిధిలో. మరి ఎవరికి చెప్పట్లా? తెలియజేసే పాస్టర్ గారికి చెప్పలా? భర్తకి చెప్పలా? ఎవరికి చెప్పలా? దేవుని సన్నిధిలో తనకున్న వేదన దేవుని సన్నిధిలో కృమరిస్తుంది. ఒక ప్రార్థన పరురాలుగా దేవుడు హన్నాని మార్చాడు. దేవుడు చేసిన మొదటి మార్పు. ఈరోజు నీలో కూడా మార్పు రావాలి. ఈ కరోనా వైరస్ ఈ లాక్డౌన్ ద్వారా నీలో దేవుడు కోరుతున్న మార్పు ఏంటో తెలుసా? నువ్వు ఒక ప్రార్థన పరురాలు మారిపోవాలి. ఈరోజే ఒక ప్రార్థన పరుడు అయిపోవాలి ఈ లాక్డౌన్ ద్వారా. రెండవదిగా హన్నాలో దేవుడు చేసిన మరి రెండవ మార్పు. త్వర త్వరగా వెళ్ళిపోతున్నాను, సమయం నాకున్న సమయం చాలా తక్కువ కాబట్టి. 11వ వచనం, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలనే నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనే నన్ను జ్ఞాపకము చేసుకొనుమని, నీ సేవకురాలనైనా నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి
క్షారపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నయు నేను వానిని యెహోవాకు యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునెను. హన్నాలో దేవుడు చేసిన రెండవ మార్పు సమర్పణా జీవితం. సమర్పణా జీవితం ప్రతి ఒక్కరికి ఈ సమర్పణా జీవితం రావాలండి. దేవుని కొరకు మనకు మనం సమర్పించుకోవాలంటే ఒక సమర్పణా జీవితం. ఈ హన్నాలో దేవుడిచ్చిన రెండవ మార్పేంటో తెలుసా? అయ్యా నీ సేవకురాలనైన నాకు ఒక్క మొగబిడ్డను దయచేసిన ఎడల, నీ సేవకురాలనైన నాకు ఒక్క మొగబిడ్డను దయచేసిన ఎడల, అయ్యా నేను నీకు ప్రతిష్ఠిస్తానయ్యా. అతని తల మీదకి ఎప్పుడు క్షారోపు కత్తి రానివ్వనయ్యా. అతడు నీ సన్నిధిలోనే నీకు ప్రతిష్ఠించేస్తా అంతే. అంటే ఒక సమర్పణా జీవితం. దేవుని కొరకు ఈ లాక్డౌన్లో ఏదైనా సమర్పణ జీవితం నీలో ఉందా? అయ్యా ఈ లాక్డౌన్లో మరి దేవుడు కొన్ని మార్పులు చేస్తున్నాడు నీతో. మొదటి మార్పు హన్నాలో దేవుడు చేసిన మొదటి మార్పు ఏంటో తెలుసా? ఒక పండగ క్రైస్తవురాలుగా ఉన్న ఆమెను ఒక ప్రార్థనా పుర్రాలుగా దేవుడు మార్చాడు. రెండవదిగా హన్నాను దేవుడు ఎలాంటి మార్పు చేశాడో తెలుసా? ఎలాంటి మార్పు చేశాడో తెలుసా? ఆమెలో ఒక సమర్పణ జీవితం ఆమెలో దేవుడిచ్చాడు. సమర్పణ జీవితం. దేవుని కొరకు ఏదైనా త్యాగం చేస్తున్నావా? దేవుని కోసం మరి ఏదైనా వదిలిపెట్టేస్తున్నావా? ఇది నేను చేయను, ఈరోజు నేను ఇలా మాట్లాడను, ఈ లాక్డౌన్లో నువ్వు చేయాల్సిన మొదటి పని ఒక ప్రార్థన పరురాలుగా ప్రార్థన పరుడుగా నువ్వు మారిపోవాలి. రెండవదిగా ఈ లాక్డౌన్లో నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటో తెలుసా? ఒక సమర్పణ జీవితం కలిగి నువ్వు జీవించాలి. దేవుని కోసం ఆ పాపాన్ని వదిలేయగలవా? ఈ లాక్డౌన్లో దేవుని కోసం ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలవా? ఒక సమర్పణ జీవితం. దేవుని కోసం ఈ లాక్డౌన్లో ఒక సమర్పణ చేసుకోగలవా? ప్రభువా హన్నా చేసినట్లుగా నేను కూడా ఒక సమర్పణ జీవితం చేస్తున్నానయ్యా. అయ్యా ఈ లాక్డౌన్లో అయ్యా నేను కూడా ఈ సమర్పణ చేసుకుంటున్నాను. అయ్యా నేను ఇది విడిచిపెట్టేస్తానయ్యా, నేను దీన్ని విడిచిపెట్టేస్తానయ్యా. ఇంకెన్నడూ నేను ఇలా మాట్లాడినయ్యా, చెడు చూపులు నేను చూడనయ్యా, చెడు మాటలు నేను మాట్లాడినయ్యా, చెడు ఆలోచన నేను ఆలోచించనయ్యా, చెడు ప్రవర్తన నేను ప్రవర్తించనయ్యా. ఈరోజు నేను ఇలా జీవిస్తానయ్యా. ఈ లాక్డౌన్లో ఈ రెండవ తీర్మానం, హన్నా తీసుకునే రెండవ తీర్మానం నువ్వు చేసుకోగలవా? ఒక సమర్పణ జీవితం. ఏదో కాలక్షేపంగా ఏదో గడిపేస్తాను కాదు. ఈ లాక్డౌన్ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ కరోనా వైరస్ COVID-19 ఎందుకు దేవుడు మరి ప్రపంచం మీదకి దేవుడు వదిలాడో తెలుసా? నిన్ను ఒక ప్రార్థనా పరుడుగా ప్రార్థనా పరులుగా మార్చడానికే, నీలో ఒక మార్పును కలిగించడానికే. రెండవదిగా నీలో ఒక సమర్పణ జీవితం రావాలి. నీలో ఒక సమర్పణ జీవితం రావాలి. దేవుని కోసం దేన్ని నేను త్యాగం చేయగలుగుతున్నావా? ఈ లాక్డౌన్లో దేవుని కోసం వదిలేస్తున్నావా? దేవునికి ఇష్టమైన జీవితం జీవించగలుగుతున్నావా? వదిలేద్దాం ఈరోజు నుండి. ఒక సమర్పణ జీవితం కలిగి మనం జీవిద్దాం. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో 11:36 అక్కడ యఫ్తా తన కుమార్తె, యఫ్తా నంబర్ 1 అండి, ఆయన యుద్ధంలో నిలబడ్డాడంటే ఇంకా ఎలాంటి యుద్ధమైనా సరే జయం పొందుకొని రావాల్సిందే. అలాంటి పరిస్థితిలో ఒక హార్డ్ టాస్క్, అలాంటి పరిస్థితిలో ఈ యఫ్తా ఒక తీర్మానం, ఒక మృక్కుబడి చేసుకున్నాడు. అయ్యా నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తాను, రేపటి దినాన్న యుద్ధానికి వెళ్తాను, నీవు నాకు ఆ యుద్ధంలో విజయాన్ని నువ్వు నాకు ఇచ్చావే అనుకో, ఆ యుద్ధం ముగించుకొని నేను ఇంటికి వచ్చే ఆ పరిస్థితిలో ఎవరైతే నాకు ఎదురొస్తారో వారిని నేను దహన బలిగా అర్పించేస్తానని చెప్పాడండి యఫ్తా. అలాంటి పరిస్థితిలో యుద్ధానికి వెళ్ళాడు, ఒక మొక్కుబడి చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన అతగాడు దేవుడు ఆ మొక్కుబడికి ప్రకారంగా చక్కగా యుద్ధంలో సక్సెస్ఫుల్గా దేవుడు యుద్ధాన్ని కంప్లీట్ చేయగలిగాడు. ఇప్పుడు రథం మీద ఎక్కి వస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో తంబూరతో నాట్యముతో మరి తన కుమార్తె ఎదురైందండి. తన కుమార్తె ఎప్పుడైతే ఎదురైందో ఇంకా రథం దిగి గుడ్డలు చింపుకుని యఫ్తా ఏడుస్తున్నాడు. అమ్మా నేను దేవునికి మాట ఇచ్చేసానమ్మా, నేను యుద్ధం ముగించుకొని నా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే నాకు ముందు ఎదురొస్తారో, ఏదైతే నాకు ఎదురొస్తుందో నేను నీకు సమర్పించేస్తానని దేవునికి మాట ఇచ్చానమ్మా. అప్పుడు తన కూతురు ఏమందో తెలుసా? యవ్వనస్త్రాలు తన కూతురు, యఫ్తాకి కూతురు తప్ప మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు అనే మాట మనం బైబిల్లో మనం చదువుకుంటాం. 11:1 కానీ మీరు చదువుకోండి, యఫ్తా చరిత్ర అండి అక్కడ ఉంది. ఇప్పుడు ఆమె గురించి మరి అక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి మాట అన్నాడో కూతురు ఏమందో తెలుసా? డాడీ నువ్వు ఏదైతే దేవునికి మాట ఇచ్చావో నీ మాట ప్రకారం చేసేయి. అంటే కూతురులో ఒక సమర్పణ జీవితం ఆమెకు ఉంది. దేవుని కొరకు నా లైఫ్ మాత్రం ఇచ్చేస్తున్నా, డాడీ నువ్వు దేవునికి మాట ఇచ్చావు కదా, నీ మాట ప్రకారం
చేసేసుకో డాడీ. చూశారండి, ఒక సమర్పణ జీవితం, ఒక సమర్పణ జీవితం. అబ్రహాము తన కుమారుణ్ణి మొరియా కొండ మీదకి తీసుకువెళ్తున్నాడు. తనే బలి పశువు అని తెలియదు ఇస్సాకి. తీరా మొరియా కొండ పైకి వెళ్ళిన తర్వాత చూస్తున్నాడు కొడుకు, యెహోవా ఈరే అని చెప్పాడుగా తండ్రి. చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు దేవుడు ఏం పంపిస్తాడని. ఇప్పుడు వెనక్కి చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద వేసేసాడు. అలాంటి పరిస్థితుల్లో, చేతులు కట్టేస్తున్న పరిస్థితుల్లో, డాడీ ఏంటి, అరే దేవునికి నీకు మురుక్కుబడి ఇచ్చేస్తాననే మాట ఇచ్చేశాను రా. ఆ టైంలో ఇస్సాకు కూడా ఒక సమర్పణ జీతం. డాడీ పర్వాలా, దేవుని కోసం నేను చచ్చిపోతా అంటే ఇస్సాకులో ఉంది ఒక సమర్పణ జీవితం. యెఫ్తా కూతురులో ఉంది ఒక సమర్పణ జీవితం. చూస్తున్న నీలో ఆ సమర్పణ జీవితం ఉందా? ఈరోజు మన మూలవాక్యంలో హన్న తనకు ఒక సమర్పణ జీవితంతో బ్రతుకుతుందండి. ఈరోజు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో రెండవ మాట, దేవుడు ఎందుకు ఈ లాక్డౌన్, దేవుడు ఎందుకు ఈ కరోనా వైరస్ పంపించాడో తెలుసా? నీలో మార్పు రావటానికే నీలో ఆ సమర్పణ జీవితం ఉండాలి. ఇంకొక మాట చూపిస్తానండి, మూడవ మాటకు మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే, ఆమె పెదవులు మాత్రం కదులుచుండెను, ఆమె స్వరము వినబడక ఉండెను గనక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉండవు, నీవు ద్రాక్ష రసముని యొద్దకు మరి తీసివేయమని ఆమెతో చెప్పాను. నీకు అర్థమైనట్టుగా నేను చెప్తాను, ఈమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంటే దైవజనుడైన ఏలి అంటున్నాడు, అమ్మా ఎంతవరకు నువ్వు మత్తురాలై వస్తావు, అంటే ఏంటి తాగేసి వచ్చి నువ్వు, ఏంటి నువ్వు తాగేసి వచ్చి మందిరంలో ఇలా కేకలేస్తున్నావు అని చెప్పి దైవజనుడు కూడా మరి ఆమెను తిడతాం మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితులు, అసలకే దుఃఖం, అసలకే వేదన, అసలకే తట్టుకోలేనంత వేదన. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు ఈ మాట అనగానే మరి మీరు కానీ మా చూస్తున్న వారు కానీ మేము కానీ ఆ టైంలో అక్కడ నేను కానీ అక్కడ ఉండుంటే ఏం జరిగేదో, మరి ఎందుకు కానీ ఇప్పుడే కామెంటరీ టైం మనకు లేదు. మరి ఆ పరిస్థితులు ఆమె ఏమన్నా తెలుసా, అయ్యా దైవజనుడా అలా అనొద్దయ్యా, నేను మత్తురాలే రాలేదయ్యా, నాకున్న వేదనను నాకున్న ఆ మనో దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరిస్తున్నానయ్యా. అబ్బాబ్బాబ్బా ఎంత ఎంత మృదువైన మాట అండి, ఎంత తగ్గింపండి ఆమెలో. అంటే కరుకుగా ఉన్న ఆమెను, పొగరగా ఉన్న ఆమెను దేవుడు ఒక మృదువైన మాటగా, అయ్యా దైవజనుడా అలా అనొద్దయ్యా, నేను మత్తురాలే రాలేదయ్యా, నేను నాకున్న నాకున్న దుఃఖాన్ని చూడండి, అక్కడ ఏమంటాడు చూడండి, చూడండి ఆమె ఏమంటుంది 15వ వచనం, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలనదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానమైనను చేయలేదు, నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరిస్తున్నాను. దైవజనుడు అలాంటి పరిస్థితుల్లో తిట్టినా సరే, అలాంటి దుఃఖంలో ఉన్నా సరే, ఈమె చూశారండి ఎంత మృదువైన మాట. దైవజనుడు ఎంత కోపంలో ఆమెను అన్నా సరే ఈమన్న మాటకి కూలైపోయాడండి. సామెత గ్రంథంలో ఈ మాట మనం ఏమని చదువుకున్నాం తెలుసా, మృదువైన మాట కోపమును చల్లార్చుననే మాట మనం చూస్తాం. సామెత గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం మనం ఈ మాట చదువుకోవచ్చు, మృదువైన మాట కోపమును చల్లార్చును. ఈమెలో దేవుడు చేసిన మూడవ మార్పు ఏంటో తెలుసా, ఒక మృదువైన మాట, ఒక తగ్గింపు రాలుగా దేవుడు ఆమెని నిలబెట్టాడండి. ఈ లాక్డౌన్లో నిన్ను కూడా దేవుడు ఇలా మనం తగ్గించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఈరోజు నువ్వు తగ్గించుకుని నువ్వు జీవించగలిగితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నువ్వు హెచ్చించు నువ్వు బ్రతుకుతే తగ్గిస్తాడంతే. టైరో నెబుకద్నెజర్ ద గ్రేట్, అలాంటి నెబుకద్నెజర్ నా బలాధికారం వల్ల, నా రాజ్యాధికారం వల్ల తనకు తాను హెచ్చించుకున్నాడు. ఏం చేశాడు, ఒక జంతువులా మారిపోయాడండి. రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు, దేశానికి ద గ్రేట్ అని పిలుచుకున్నవాడు ఏమయ్యాడు, ఒక జంతువుగా మారిపోయి గడ్డి తింటున్నాడు. ఏంటి ఆ పరిస్థితి అంటే తన్ను తాను హెచ్చించుకున్నాడు కాబట్టే దేవుడు అలా తగ్గించాడు. ఈరోజు మనం ఈ లాక్డౌన్లో మనని దేవుడు ఇంకొక మార్పు, మూడో మార్పు ఏంటో తెలుసా, మనకు మనం తగ్గించుకున్నాం. ఎలాంటి పరిస్థితి ఉన్నా మన మాట మృదువైన మాట. ఏమండి ప్రభు ఏమన్నాడు తెలుసా, మీ మాట ఎలా ఉన్నా తెలుసా ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని ప్రభు మాట్లాడాడు.
ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని ప్రభు మరి మనతో మరి అక్కడ కొన్ని విషయాలు కొలసీలకు రాసిన పత్రిక 4:6 మనం చూస్తాం. మనుష్యుల దగ్గర మనం ఎలా మాట్లాడో తెలుసా, ఉప్పు వేసినట్లుగా అలా రుచికరంగా ఉండాలి. ఇప్పుడు ఎలాంటి కూర వండినా ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది, చేదు, టేస్ట్ ఉండదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాట అలా మృదువైన మాట, అలా తగ్గింపు కలిగి మనం ఉండాలి. దేవుడు మనకిస్తున్న మూడవ మార్పు ఏంటో తెలుసా, ఒక తగ్గింపు జీవితం. మన మాట ఒక మృదువైన మాట. నాలుగోది వెళ్ళిపోదామండి, నేను ముగించేస్తున్నాను. నాలుగో మాట, హన్నలో మనం నేర్చుకోవాల్సిన నాలుగో మాట. మొదటి అధ్యాయం అదే మొదటి సమయంలో గ్రంథం 24:1 మనం చూస్తే, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుడిని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తుని తీసుకొని షిలోహులోని మందిరములోనికి వచ్చెను. ఇప్పుడు ఆ షిలోహులో ఉన్న మందిరములోనికి తీసుకువెళ్ళి ఇప్పుడు ఏలీకి తన కొడుకుని అప్పగించిందండి. అయ్యా ఇదిగో నేను దేవునికి మాట ఇచ్చా, ఇదిగో నా కొడుకుని ఇచ్చేస్తున్నా. అంటే ఆమెలో మనం నేర్చుకోవాల్సిన నాలుగో పాఠం ఏంటంటే, మాట ఇచ్చింది ఆ మాట నెరవేర్చుకుంది. చాలామంది చాలా వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం, దేవుణ్ణి చేయమనండి, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా మేము మారిపోతాం. ఇలాంటి లాక్డౌన్లో కట్ చేసుకోండి, ఇలాంటి లాక్డౌన్లో కొన్ని తీసేసుకోండి. దేవుడు మాకు అచ్చేయమనండి, మేము ఇంకా సన్నిధికి వచ్చేస్తామండి, ఇంకా మేము ఫ్యామిలీ అంతా వచ్చేస్తామండి, దేవుడు నాకు చేయమనండి. అంటే ఇలాంటివి ఈ లాక్డౌన్లో కట్ చేయాలని, ఆ మార్పులు జరగాలనే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ మార్పు రావాలో తెలుసా నీలో, దేవునికి నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఆ మాటని నువ్వు నెరవేర్చాలి. 600 అయినా నువ్వు 106 అయినా ఏమంటే లేక లాకిచ్చాడండి దేవుడు ఆమెకి. ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తుంటే అడిగిన మగబిడ్డ దేవుడు ఇచ్చాడండి. ఇచ్చిన ఆమె ఇచ్చేయగలదా, ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వలేదు. అయ్యో నేను అనవసరంగా మాట ఇచ్చేశానే, దేవుని దగ్గర మోకాలు వేసేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేసి ఇంకా దేవునికి చెప్పేద్దాం, ఇంకా నా కొడుకుని నేను ఇవ్వలేనయ్యా, అయ్యా ప్లీజ్ సారీ అయ్యా, ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి అడిగేస్తాను అని అన్నాయి. అలాంటి తప్పుడు పనులు చేయలేదేమి, నేను యెహోవాకి మాట ఇచ్చాను, మాట ప్రకారం. ఇంకా పాలు అలా విడిచాడంట పిల్లోడు, అలా పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి మందిరంలో తీసుకెళ్ళి ఏలీకి అప్పగించిందంట. ఫోటోలో మీరు చూస్తున్నారు ఆ పిల్లోడు ఇంకా తల్లి చొంగు పట్టుకునే ఉన్నాడు. వదిలేస్తుంటే మరి ఏలీ దగ్గర తీసుకెళ్ళి వదిలేస్తుంటే సమూయేలు ఇంకా బాలుడుగా ఉండగా ఆ చెంగు పట్టుకునే ఉన్నాడు ఇంకా. అంటే అలాంటి పరిస్థితి ఎవరైనా అంతే కదండి, ఎవరైనా అంతే అలాంటి పరిస్థితి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అలాంటి పరిస్థితుల్లో చెంగు పట్టుకుని వదిలేసి వచ్చేస్తున్న పరిస్థితుల్లో ఏ తల్లి గుండె అయినా ఎలా ఉంటుంది చెప్పండి. అయినా సరే నేను దేవునికి మాట ఇచ్చా, మాట ప్రకారం నేను ఇచ్చేస్తానంతే. దేవుని కోసం ఒక అడుగు ముందేసింది. దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒక్క బిడ్డని సమర్పణ, ఒక్క బిడ్డని దేవుడు ఇచ్చిన మాట ప్రకారం చేసింది. దేవుడు 2వ అధ్యాయంలో ఆమెకి ఎంతమందిని ఇచ్చాడో అక్కడ మనం చూస్తే, 2వ అధ్యాయంలో 21వ వచనం మనం చూస్తే, ఆమె సమూయేలు కాక 3 కుమారులను 2 కుమార్తెను దేవుడు ఇచ్చాడంట. అంటే ఒక్కడుగు ముందుకేసింది దేవుని కోసం. దేవుడు ఆమెకు 5 గురిని ఇచ్చాడు. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చుకోగలిగితే, దేవుని కొరకు నువ్వు ఒక్కడుగు ముందడుగు వేయగలిగితే నీకు దేవుడు ప్లెంటీ ఆఫ్ ఇవ్వబోతున్నాడు. నీకు లెక్క పెట్టుటకు చాలా నన్ను ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు. బెస్ట్ ఎగ్జాంపుల్, నీవు లోతుకు నడిపించి వలవే అన్నాడు పేతురు. రాత్రంతా ప్రయాసపడ్డానే కానీ అయ్యా నీ మాట చెప్పిన వల వేస్తున్నాను అన్నాడు. వల వేయగానే 2 దోణులు నిండిపోయినని చేపలు ఇచ్చాడు పేతురికి. చేపలు చూస్తున్నాడు, ఇప్పుడు నా వ్యాపారం నా బిజినెస్ మామూలుగా ఉండదు, ఇంకా చూడు చేతుల్లోనే డబ్బు అనుకుంటున్నాడు. ఏమైందో తెలుసా వాటిని విడిచి నన్ను వెంబడించన్నాడు దేవుడు. అంతే, దేవుని కోసం ఆ చేపలు ఆ బిజినెస్ వదిలేశాడు. ఇప్పుడు మనుషులు పట్టే జాలరిగా దేవుడు చేశాడండి. పేతురు ప్రసంగం చెప్తుంటే 3000 మంది మారిపోతున్నారు, పేతురు ప్రసంగం చెప్తుంటే 5000 మంది మారిపోతున్నారు, లక్షలు ఒక్క బిజినెస్ ఆ వ్యాపారం చేపలు పట్టే వ్యాపారం వదిలేశాడు. కానీ దేవుడు పేతురుని ఎలా చేశాడో తెలుసా, తన పాదాల కిందకు వస్తున్నాయి, 600 కోట్లు వస్తున్నాయి. అంటే దేవుని కోసం నువ్వు ఏదైనా త్యాగం చేయగలిగితే, దేవుని కోసం ఆ మందు త్యాగం చేయగలిగితే, దేవుని కోసం ఒక సిగరెట్ త్యాగం చేయగలిగితే, దేవుని కోసం అలాంటివి పాపాన్ని నువ్వు త్యాగం చేయగలిగితే నిన్ను దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. ఇంకా పాపాలు ఎంతకాలం జీవిస్తావు, అది నువ్వు వదిలేశావు ఈరోజు.
ఈ లాక్డౌన్ ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు స్పష్టంగా. దాన్ని నువ్వు వదలగలిగితే నిన్ను దేవుడు ఎలా హెచ్చించబోతున్నాడు అది నీ కళ్ళారా నువ్వే చూడబోతున్నావు. చూడండి ఈమె జీవితంలో దేవుడు ఈమె జీవితంలో ఎలాంటి దేవుడు ఎలా చేశాడు తెలుసా? ఒక్క మొగబడని ఇవ్వమని అడిగితే ఇచ్చాడు దేవుడు. మురుక్కుబడి చేసుకున్నట్లుగా వదిలేసింది మందిరంలో. దేవుడు ఆమెకి ఐదుగురిని ఇచ్చాడు. దేవుడు అంటే అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా చేసి శక్తి గల దేవుడు నా దేవుడు. ఆఖరి మాట చెప్పిన సందేశాన్ని ముగిస్తానండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ మీరు మొదటి వచనం కానీ చదువుకోండి. అక్కడ ఆమె దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతిస్తుందంట, దేవుణ్ణి ఘనపరుస్తుందంట, దేవుని ఆరాధిస్తుందంట. అయ్యా థ్యాంక్స్ గివింగ్. ఆమెలో మనం చూస్తున్న లాస్ట్ మాట థ్యాంక్స్ గివింగ్. దేవుడు చేస్తున్న మేలును బట్టి ఏమైనా థ్యాంక్స్ చెప్తున్నావా? దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ఘనపరుస్తున్నావా? తినేయటం, మూతి ముడుచుకోవటం, హ్యాపీగా ఉంటాం అలా కాదు. దేవుడిస్తున్న ప్రతి దాని గురించి, ప్రతిదీ దాని విషయంలో మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉంది అని బైబిల్లో మనం చదువుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నాలో మనం నేర్చుకున్న ఆ పాఠం ఫస్ట్ పాయింట్, హన్నాకి దేవుడు యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ఎందుకు చేశాడో మనం ఎంతవరకు ధ్యానం చేశాం. ఎందుకు హన్నాకి దేవుడు పిల్లలు లేకుండా చేశాడు? అన్ని సంవత్సరాలు అన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు? ఈరోజు మనకి ఎన్ని రోజులు, ఎందుకు ఈ లాక్డౌన్, ఇన్ని రోజులు ఎందుకు మనకి కష్టాలు? ఎందుకో తెలుసా? హన్నాకి ఎందుకు దేవుడు పిల్లలు లేకుండా సంతు లేకుండా చేశాడో తెలుసా? ఆమెలో కొన్ని మార్పులు చేయటానికే, ఆమెలో కొన్ని దేవునికి ఇష్టం లేనివి తుడిచివేయటానికే. మొదటి మాట, ఎందుకు ఆమెకి సంతు లేకుండా చేశాడు? మొదటి మాట, ఏదో పండగ క్రైస్తవురాలుగా ఆచరించే ఆమెను ఒక ప్రార్థన పరురాలుగా దేవుడు మోకాలేసి బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ కన్నీరు కార్చే ఒక వ్యక్తిగా దేవుడు ఆమెను నిలబెట్టాడు. రెండవదిగా, ఎందుకు మరి ఆమెను సంతు లేకుండా చేశాడు? ఆమెను మనం నేర్చుకున్న రెండవ పాఠం ఏంటో తెలుసా? మనం చూస్తే దేవుడు ఆమె జీవితంలో చేసిన రెండవ పాఠం ఆమె సమర్పణ జీవితం. దేవుని కోసం దేన్నైనా త్యాగం చేస్తుంది. దేవుని కోసం ఒక సమర్పణ జీవితం కలిగి ఉంది ఆమె. మూడవదిగా, హన్నాలో మనం నేర్చుకున్న మూడవ పాయింట్, ఆమె మృదువైన మాట. ఆమెలో ఒక తగ్గింపు జీవితం. దేవుడు ఆమెకి చేసిన మూడవ మార్పు. నాలుగవదిగా, హన్న మరి దేవుడు ఆమెలో చేసిన నాలుగవ మార్పు ఏంటో తెలుసా? ఇచ్చిన మాట నెరవేర్చుకుంది. ఇంతవరకు తప్పేమేమో మాట ఇచ్చావు దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఇచ్చినట్టుగా దేవుని దగ్గర మాట ఇచ్చేసావు, ఆ మాటలు ఎన్నోసారి తప్పుకుంటూ వచ్చావేమో. చూస్తున్న నీవు ఈ లాక్డౌన్ నుంచి, ఈ లాక్డౌన్ నుంచి అయినా ఈ రోజు నుండి అయినా ఇచ్చిన మాట నెరవేర్చుకో. దేవునికి ఏదో మాట ఇచ్చావు, ఆ మాట ఇచ్చింది నెరవేర్చుకో. చూడండి, ఒక కొడుకుని దేవునికి సమర్పించేయటం అంటే అది మామూలు విషయం కాదండి. ఒక్కగానొక్క కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ కొడుకు నేను వెళ్ళలేనమ్మా అని లేదు, కానీ ఎప్పుడైతే సమర్పించిందో అక్కడే మ్రొక్కి అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే ఆమె సమర్పించేసిందో అక్కడే మ్రొక్కి మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాడంట. మరి సమూయేలును అలా వాడుకున్నాడు దేవుడు. దాని మొదలుకొని బేర్షెబా వరకు అతని కీర్తి వ్యాపించేసింది. అంతగా దేవుడు సమూయేలు హెచ్చించాడు. ఆఖరి మాట, ఆమెలో దేవుడు చేసిన ఐదవ మార్పు ఏంటో తెలుసా? దేవుని స్తుతించింది, దేవుని ఘనపరిచింది. ఈరోజు నాకు ఈ స్థితినిచ్చింది నువ్వేనయ్యా, నీవు లేకపోతే నేను లేనయ్యా. రండి దేవుని సన్నిధిలో మోకరించి ఈ ఐదు మార్పులు మనం చేయాలి. హన్నాలో దేవుడు కొన్ని మార్పులు చేశాడు, ఈరోజు మనలో కూడా